నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హైదరాబాద్ స్టాఫర్ నరేందర్ గౌడ్ డీఏవీ స్కూల్ ఘటన మరవక ముందే గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం సంఘటన వెలుగులోకి వచ్చింది. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జేజీ నగర్ లోని గ్రేస్ అనాథాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19 నాడు నలుగురు బాలికలు తమ అనాథాశ్రమం నుంచి కనిపించకుండా పోయారని నేరెడ్మెట్ పోలీసులకు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. నలుగురిలో ఒకరు మేజర్, ముగ్గురు మైనర్ బాలికలు ఉన్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి నేరెడ్మెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఇద్దరు బాలికలు సికింద్రాబాద్ లో దొరకగా మరో ఇద్దరు 2 రోజుల తర్వాత వారి బంధువుల ఇంట్లో దొరికినట్లు సమాచారం. వీరిని కౌన్సిలింగ్ కొరకు సఖి సెంటర్ కు తరలించగా రేపు సంఘటన వెలుగులోకి వచ్చింది. అదే అనాథాశ్రమంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న మురళి అనే యువకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని, అందుకనే తమకు అక్కడ ఉండటం ఇష్టం లేక తప్పించుకునే ప్రయత్నం చేశామని మీనార్ బాలిక సఖి సెంటర్లు తెలిపినట్లు సమాచారం. మైనర్ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి గ్రేస్ ఆర్ఫన్ హోమ్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉమెన్ మిస్సింగ్ కింద మన కేసు నమోదు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇమీడియట్గా మా గౌరవ సిపి గారు మహేష్ బాబు సార్ ఆదేశాలు మేరకు మనం టీమ్స్ ఫామ్ చేసుకుని ఒక ఇద్దరు మైనర్ అమ్మాయిల్ని మన సికింద్రాబాద్ లిమిట్స్ గోపాలపురంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగినది. చేసిన తర్వాత వాళ్ళని సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసినాం. తర్వాత కూడా ఈ ఇద్దరు సమాచారంతో సంగారెడ్డిలో వీళ్ళు అదుపులో వాళ్ళను కష్టం తీసుకొని ట్రేస్ చేసి వాళ్ళని కూడా మనం ఇక్కడ సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేస్తే అక్కడ ఒక అమ్మాయి ఏమో సంగారెడ్డిలో ఒక అతను గణేష్ అనే అతను మనకు ఆమెకు లైంగికంగా వేధించడానికి చెప్తే అక్కడ ఇమీడియట్గా 0 FIR చేసుకొని 0 FIR అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగినది. తర్వాత ఇక్కడ మన కేసు విషయానికి వచ్చేవాడికి కూడా ఇక్కడ కూడా ఒకటి FIR SCST 376 పోక్స్ జేజే యాక్ట్ రకరకాల సెక్షన్ల కింద FIR నమోదు చేసుకొని యాజ్ పర్ లా ప్రొసీజర్ ప్రకారం ఫాలో అప్ అయ్యి నిన్న నైటు ఇతను ఎవరైతే మురళి అని అతనుడో ప్రైమ్ అక్యూజర్ మన కేసులో ఆయనను ఇమీడియట్గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరిగింది. తదుపరి ఇంకా ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉన్నది. ఎంక్వైరీలో ఇంకేమైనా విషయాలు తెలిస్తే దాన్ని బట్టి మనం ఫర్దర్గా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అది నాకు అది ఎంక్వైరీ జరుగుతుంది కదా, ఒకటే రోజులో మనం చెప్పలేము. లింకప్ తీసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళేది. గతంలో 8 మన కేసులు అది ఇంకా మనకు మనకేమి లేవు. వెరిఫై చేస్తాం, రికార్డు వెరిఫై చేస్తాం. ఎంతమంది పిల్లలు? ఆల్మోస్ట్ ఒక 25-30 మంది ఉంటారు. మరి ఇలా క్రియేట్ చేయాలి.